రాష్ట్రంలో పాడి పంటలు వృద్ధి చెంది సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో వార్షిక అర్ధోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలోని శ్రీ మహానందీశ్వర స్వామి వారికి అన్నాభిషేకం చేయబడుతుందని కార్యనిర్వహణాధికారి గంజి మల్లికార్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు రవిశంకర్ శర్మ అవధాని మాట్లాడుతూ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, విభూది, గంధం, కుంకుమ, పంచదార, వివిధ రకాల ఫలాలు, ఎండు ఫలాలు, ఆవు నెయ్యి, పెరుగు, తేనె, ఆవుపాలు, వట్టివేరు, కురువేరు తదితర ద్రవ్యాలతో స్వామికి అభిషేకాలు ఘనంగా నిర్వహించిన తదుపరి అన్నాభిషేకం చేస్తారన్నారు. అనంతరం అభిషేకాన్నంతో ప్రసాద వితరణ చేస్తారన్నారు. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వరుడి చైతన్యం ఆవిర్భావం అయినందున ఆరుద్ర నక్షత్రంను పరమశివుడి జన్మ నక్షత్రంగా, ప్రీతికరమైన నక్షత్రంగా శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. కావున ఇంతటి పవిత్రమైన రోజున యావన్ మంది ప్రజలు మహానందికి విశేషంగా తరలివచ్చి అద్భుత అన్నలింగాన్ని దర్శించుకోవాలన్నారు. ఓం నమో మహానందేశ్వరాయ. శ్రీ మహానందేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ప్రయుక్త ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా పరమేశ్వరుడి యొక్క ఆవిర్భావ దినం, జన్మదినం అయినటువంటి ఆరుద్రోత్సవం రోజున, అంటే డిసెంబర్ 30వ తారీఖు బుధవారం రోజున శ్రీ మహానందేశ్వర స్వామివారికి లోక కళ్యాణార్థమై విశేషంగా అన్నాభిషేకం అనేటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది. భగవంతుడు పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ద్రవ్యములలో ప్రాణాధారంగా ఉన్నటువంటి అన్నం అనేటువంటిది చాలా ప్రధానం కాబట్టి అటువంటి అన్నముతో ఈశ్వరుడికి కనుక అభిషేకం చేస్తే మన రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి మనకి అనేక పురాణాలు కూడా చెప్తోంది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్రోత్సవ అన్నాభిషేక కార్యక్రమం అనేటువంటిది వైభవంగా జరుగుతుంది. కాబట్టి 30వ తారీఖున మహానంది క్షేత్రంలో జరిగేటువంటి ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా విశేషంగా అన్నరూపంగా ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకొని తరించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని విధములైనటువంటి ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు విశేషంగా తరలివచ్చి అన్నలింగాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.